హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కీవర్డ్స్. మనం సాధారణంగా ఏ లాంగ్వేజ్ని తీసుకున్నా కానీ స్టేట్మెంట్స్ని రాయాలి అంటే డెఫినెట్గా మనం వర్డ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సి ప్రోగ్రామ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ని రాయాలి అంటే డెఫినెట్గా మనం కొన్ని వర్డ్స్ని యూజ్ చేయాలి. ఆ వర్డ్సే కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్కి ఈచ్ కీవర్డ్కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ని మనం చేంజ్ చేయలేం. ఆ మీనింగ్ ముందే కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. మనం దానికి స్పెసిఫిక్గా ఏం వాల్యూ వేయాల్సిన అవసరం లేదు. ఆ కీవర్డ్ అంటే ఏందో ముందే మన కంపైలర్కి తెలుసు. ఆ కీవర్డ్స్నే మనం రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటాం. చూడండి, ఇప్పుడు మన సి లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే మొత్తం 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 32 కీవర్డ్కి ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మీనింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కీవర్డ్స్ ప్రాపర్టీస్ని చూద్దాం. చూడండి, మనం కీవర్డ్స్ని రాసేటప్పుడు డెఫినెట్గా అన్ని లోయర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. ఎందుకంటే మనం అప్పర్ కేస్ లెటర్స్లో రాస్తే అది దాన్ని కీవర్డ్గా కన్సిడర్ చేయదన్నమాట. డెఫినెట్గా మనం లోయర్ కేస్ లెటర్స్ని యూజ్ చేసి రాస్తే అది ఒక కీవర్డ్గా కన్సిడర్ చేసుకుంటుంది. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరి కీవర్డ్ హ్యాస్ స్పెసిఫిక్ మీనింగ్, అంటే ప్రతి కీవర్డ్కి సపరేట్గా ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. యూజర్స్ దాన్ని చేంజ్ చేయలేరన్నమాట, అది ముందే లోడ్ అయి ఉంటుంది. చూడండి, కీవర్డ్స్ని మనం వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. వేరియబుల్స్, ఫంక్షన్స్, అర్రేస్, పాయింటర్స్ వీటిలా మనం కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు అన్నమాట. మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నది కీవర్డే, అక్కడ ఉన్నది కీవర్డే, కాబట్టి ఎర్రర్ వస్తుందన్నమాట. మనకి దాని వాల్యూ చేంజ్ చేయలేం కాబట్టి మనం ఇచ్చిన వాల్యూని అది తీసుకోదు, దానికి ఉన్న వాల్యూని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తుంది. కాబట్టి మనకు డెఫినెట్గా ఎర్రర్ వస్తుందన్నమాట. కాబట్టి వేరియబుల్గా కానీ, ఫంక్షన్గా కానీ, అరేస్గా కానీ, పాయింటర్స్గా కానీ మన కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఆ కీవర్డ్ని చూసుకున్నట్లయితే దాని రిప్రజెంటేషన్ సమ్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ యాక్షన్ని రిప్రజెంట్ అయి ఉంటుంది. ఈచ్ కీవర్డ్ మనం ప్రోగ్రామ్లో రాసేటప్పుడు దానికి సపరేట్ యాక్షన్ ఉంటుంది, అలాగే అది ఏదో ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది అన్నమాట. మనం 32 కీవర్డ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ 32 కీవర్డ్స్ ఏంటి, దాని మీనింగ్స్ ఏంటి అన్నది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆ 32 కీవర్డ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ 32 కీవర్డ్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి ఆటో అన్నమాట. ఈ ఆటో అన్న కీవర్డ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆటోమేటిక్ స్టోరేజ్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేయడానికి. నెక్స్ట్ బ్రేక్. ఈ బ్రేక్ యూజ్ చేసేది ఎందుకంటే అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో టర్మినేట్ చేయడానికి ఫ్రెండ్స్. అంటే మనం కంట్రోల్ స్టేట్మెంట్ రాస్తే అది డెఫినెట్గా కంట్రోల్ చేయడానికే మనం రాస్తాం. మనం ఒక లూప్ని యూజ్ చేసినామంటే ఆ లూప్ ఎన్నిసార్లు పెట్టింటే అన్నిసార్లు ఫామ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఈ బ్రేక్ని యూజ్ చేసి మధ్యలోనే టర్మినేట్ చేస్తామన్నమాట. అందుకే దీన్ని ఒక టర్మినేటర్ అని కూడా అంటాం. నెక్స్ట్ కేస్, మనకి స్విచ్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టేట్మెంట్లో మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి అంటే ఈ కేస్ అన్న కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. మనకు డేటా టైప్స్లో క్యారెక్టర్ డేటా టైప్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ డేటా టైప్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ క్యార్ అన్నదాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కాన్స్టాంట్. కాన్స్టాంట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కాన్స్టాంట్ని డిఫైన్ చేయడానికి. కంటిన్యూ, మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్లో అలాగే కంటిన్యూ అయిపో అని చెప్పడానికి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఒక కంట్రోల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి అక్కడికి ఆగిపోకుండా ప్రోగ్రామ్ కంటిన్యూ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తే అది కంటిన్యూ అయ్యి ముందుకు వెళ్తుందన్నమాట. డిఫాల్ట్, మనం స్విచ్ స్టేట్మెంట్లో కేస్ ఆప్షన్స్ రాసేటప్పుడు ఆ కేస్ ఆప్షన్స్ అన్ని ఫెయిల్ అయితే డిఫాల్ట్ వాల్యూగా యూజ్ చేయడానికి డిఫాల్ట్ కేస్ ఆప్షన్ అని ఒకటి రాస్తాం ఫ్రెండ్స్. అందుకు ఈ కీవర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ. డూ అంటే మనకి డూ వైల్ అనే ఒక లూపింగ్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో డూ బ్లాక్ని రాయడానికి ఈ డూని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డబుల్. ఈ డబుల్ అన్నది మన డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఈ డేటా టైప్ని మాడిఫై చేస్తుంది ఈ డబుల్ అన్న వాల్యూ. చూడండి, మళ్ళీ ఎల్స్. ఈ ఎల్స్ వచ్చేసి మనకు కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఇఫ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఈ ఎల్స్లో ఉన్నది వర్క్ అవుతుంది. అందుకే ఇఫ్ ట్రూ కాకపోతే ఇది వర్క్ అవుతుంది. అందుకే దీన్ని ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఎనమ్. ఎనమ్ అంటే మనం ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ని డిఫైన్ చేయడానికి ఎనుమ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్న్.
ఈ ఎక్స్టర్ని ఎందుకు యూస్ చేస్తారంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాసెస్ని రిప్రజెంట్ చేయడానికి. ఆ తర్వాత ఫ్లోట్, దీంట్లో ఎందుకు యూస్ చేస్తారంటే ఫ్లోట్ అని ఒక డేటా టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డేటా టైప్ని ఎందుకు యూస్ చేస్తామంటే కొన్ని డెసిమల్ వాల్యూస్ని అంటే 2 ఇలా పాయింట్స్ ఉన్న వాల్యూస్ని డిఫైన్ చేయడానికి ఫ్లోట్ని యూజ్ చేస్తామన్నమాట. ఫర్ అనేది ఒక లూపింగ్ స్టేట్మెంట్, దీన్ని లూప్ ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఒక లూపింగ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. గో టు అంటే ఒక అన్కండిషనల్ స్టేట్మెంట్స్లో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి మన ప్రోగ్రామింగ్లో ఈ గో టుని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. అలా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇంట్, ఈ ఇంట్కి ఇవ్వడం మనం ప్రతి ప్రోగ్రామ్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇంటీజర్ డేటా టైప్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంటీజర్ డేటా టైప్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. మొత్తం ఇంటీజర్స్ అన్నీ ఈ ఇంట్లోనే ఉంటాయి. లాంగ్, ఈ లాంగ్ అన్నది బేసిక్ డేటా టైప్ ఉంది కదా, దాన్ని మాడిఫై చేసి ఇంకొంచెం దాని పవర్ని పెంచుతుంది అన్నమాట. నెక్స్ట్ రిజిస్టర్ అంటే ఇది స్టోరేజ్ క్లాసెస్ ఒక రిజిస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. రిటర్న్ అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక ఫంక్షన్ని టర్మినేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఈ రిటర్న్ కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. షార్ట్, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మనకు బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి కదా, దాని వాల్యూస్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. సైన్ కూడా అంతే, మాడిఫై చేయడానికే. సైజ్ ఆఫ్, మనం వేరియబుల్స్ని చేసుకున్నప్పుడు ఆ వేరియబుల్స్ డెఫినెట్గా కొంచెం మెమొరీని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఆ మెమొరీ సైజ్ ఎంత అని చూపించడానికి ఈ సైజ్ ఆఫ్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ అంటే స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఒక రకంగా ఈ స్టాటిక్ వేరియబుల్స్ అంటే కాన్స్టాంట్స్, ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ అవ్వవు. నెక్స్ట్ స్ట్రక్ట్ అన్నవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు స్విచ్ కేస్ స్టేట్మెంట్ అని ముందే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ స్విచ్ే ఇది ఫ్రెండ్స్. ఈ స్విచ్ని యూజ్ చేసి మనం కొన్ని ఆప్షన్స్, ఏ ఆప్షన్ అయితే ఎగ్జిక్యూట్ కావాలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ డెఫ్ అంటే ఇది టెంపరీ నేమ్ ఫర్ ద డేటా టైప్ అనమాట. ఒక డేటా టైప్కి ఇచ్చే టెంపరీ నేమ్ని ఇది స్పెసిఫై చేస్తుంది, దాన్నే టైప్ డెఫ్ అంటారు. నెక్స్ట్ యూనియన్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వేరియబుల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నిటిని ఒక నేమ్ కింద గ్రూప్గా ఫామ్ చేయడానికి యూనియన్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అన్సైన్డ్ అనేది కూడా బేసిక్ డేటా టైప్ మాడిఫైయరే. వైడ్ ఏమీ లేదు, రిటర్న్ వాల్యూ ఏమీ లేదు అని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మన ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి ఏం అవసరం లేదు, అసలు రిటర్న్ వాల్యూస్ లేవు, ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పడానికి ఈ వైడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వోలటైల్, ఈ వోలటైల్ అంటే మనం వోలటైల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వైల్ అనేది ఒక లూపింగ్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. మనము ఒక 100 దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే 100 టైప్ చేయలేం కదండి, అందుకే ఈ లూప్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి అలా రాస్తామన్నమాట. ఇప్పుడు ఇవే 32 కీవర్డ్స్ ఫ్రెండ్స్. ఈ 32 కీవర్డ్స్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి మీకు బాగా అర్థమయ్యాయి కదా. ఈ 32 కీవర్డ్స్ మీకు గుర్తుండవు ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఇంకోసారి వీడియోని రిపీట్ చేసి ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో మనం మ్యాక్సిమం అన్ని కీవర్డ్స్ని యూజ్ చేయం, కొన్ని మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి అవి ఒక్కటే యూజ్ చేస్తాం. జస్ట్ ఆ కీవర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అన్నది మీరు గుర్తుంచుకోండి, నెక్స్ట్ వీడియోస్లో మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ కీవర్డ్స్ గురించి ఇదివరకే చెప్పిన పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. కీవర్డ్స్ అన్ని లోయర్ కేస్ లెటర్స్లోనే రాయాలి, అవి లోయర్ కేస్ లెటర్స్లోనే ఉంటాయి, క్యాపిటల్స్లో రాస్తే పని చేయవు, అన్నీ స్మాల్లోనే రాయాలి. నెక్స్ట్ కీవర్డ్ని వేరియబుల్ నేమ్గా కానీ ఫంక్షన్ నేమ్గా కానీ అర్రేగా కానీ యూజ్ చేయకూడదు, అలా యూజ్ చేస్తే ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తుంది అన్నమాట. కీవర్డ్స్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు, రిజర్వ్డ్ వర్డ్స్ అన్నా కీవర్డ్స్ అన్నా ఒక్కటే ఫ్రెండ్స్, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్స్ని బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కింద మీకు ఏ డౌట్స్ ఉన్నాయా వాటిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ డౌట్ని కామెంట్ చేశారనుకోండి, ఇది ఇప్పుడు రన్ అవుతున్న ట్యూటోరియల్ కదా, నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను అన్నమాట. సపోజ్ మీ డౌట్స్ ఎక్కువ అయ్యాయనుకోండి, నేను స్పెసిఫిక్గా దానికోసం ఒక వీడియో చేస్తాను. కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.
సీ లాంగ్వేజ్ అన్నది మొత్తం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి మీరందరికీ షేర్ చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు, అలాగే మీరు షేర్ చేయడం వల్ల నాకు యూస్ఫుల్ ఫ్రెండ్స్. మీరు ఈ సీ ట్యూటోరియల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే, నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ అవ్వరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.